అంటే మీరు వెళ్ళాలంటే, మీరు వెళ్ళాలంటే ఏం నేను నీకు కొట్టలేదా, నాకు బాధ్యత లేదా, నా బిడ్డని నా పెళ్ళాన్ని తీసుకురావా, నాకు నుంచి దూరం చేస్తావా, అది ఇది అని బాధపడిపోతాడు. మీరు రివర్స్ గేర్ వేయండి, ఎందుకంటే ఆ అమ్మాయి రాదు, పిలిచినా రాదు. అదొక డ్రామా ఆర్టిస్ట్ అనమాట, వాడిని రమ్మని పిలిచి వాడిని అవమానపరచడానికి. అదే మీరు పక్కన ఉన్నారనుకోండి, వాడికంటే ఎక్కువ మిమ్మల్ని అవమానపరిస్తే వాడు ఎక్కువ బాధపడతాడు. అప్పుడు వాడు మైండ్ మారిపోతుంది, మా నా కోసం మా నాన్న దిగజారిని ముందు వచ్చి నుంచుంటే ఏ నాటకాలు చెప్తున్నావా, వస్తే రావా, లేకపోతే పో, ఇలాంటిది 10 మందిని తెచ్చుకుంటా నేను అంటాడు. శబదంలో మాట్లాడతాడు, నీకెందుకు నానా నువ్వు రా నానా అని వెనక్కి వచ్చేస్తాడు. అదే మీరు వద్దు అన్నారంటే వాడు మీతో గొడవ పడుతున్నాడు, వాళ్ళ అమ్మతో గొడవ పడుతున్నాడు, తమ్ముళ్ళని తిడుతున్నాడు, కొడుతున్నాడు, ఇవన్నీ ఎందుకు? కుటుంబం మొత్తం వారు చెప్పింది చేయండి. ఓకే మేడం, అదే ఎందుకంటే వాడు కళ్ళ ముందు పసిబిడ్డను కోల్పోయాడు, భార్య దూరంగా వెళ్ళిపోయింది, అన్ని బాధల్లో ఉన్నాడు, వయసులో ఉన్న పిల్లోడు. మీరు మీరు మీ తల్లిదండ్రులుగా మీ బాధ్యతగా వాడు ఏది చెప్తే అది చెయ్యండి, అది ప్లస్ ఆర్ మైనస్ వాట్ ఎవర్ ఇట్ మే బి. అక్కడ వాళ్ళ ఆవిడ మనల్ని అవమానపరిస్తే మనకంటే ఎక్కువ వాడు ఫీల్ అవుతాడు. ఫీల్ అవుతాడు, అది మీరు ఆ పని చేయండి. అరే నా కోసం రండి, లాయరమ్మ చెప్పిన మాట ప్రకారం మన 5 ఎకరాల భూమి వచ్చింది, లాయరమ్మ ధైర్యంతోనే మనం కేసు గెలిచినాం. ఈ రోజుకి ఎస్ఐలు సిఐలు ఊర్లో ఉచ్చలు పోస్తున్నారు మన పేరు చెప్తే. ఈ రోజు ఒక బాడీని పోస్ట్ మార్టం చేయడానికి కూడా వాళ్ళు ఆలోచించకుండా వెనకడుగు వేయకుండా మేము చేస్తామన్నారు ఆ మాటతో. మరి ఆవిడ చెప్పింది, ఆ అన్న ఏది చెప్తే అది చేయమని. ఎందుకంటే సార్ ఉసూరుమని బిడ్డ పోయాక వెనక్కి తిరిగి రాడు. ఇటువంటి టైంలో అరే వాడితో పక్కన మనం ఎందుకు లేమా, వెళ్తే పోయేది ఉండేది కదా, వాళ్ళు చంపేసే ఉన్నారు. ఇప్పుడు ఒంటరిగా వాడు పోతాడు, ఏడికిరా వచ్చేది, ఇన్ని సంవత్సరాల నుంచి పెళ్ళాను వదిలేసిపోయావు, బిడ్డ గురించి అదంటావు ఇదంటావు, నా కొడక అది ఇదని వాళ్ళు చంపేస్తారు. వాడికి కూడా ఒక భయం కలిగింది, అమ్మో వాళ్ళు మా నాన్న మీదకే వచ్చారు, నా మీద వస్తారు అనేసి. ఒంటరిగా వదలకండి సార్, వాళ్ళు అసలే రాక్షసులు. కడుపును పుట్టిన పసి బిడ్డను చంపిన తల్లి భర్తను చంపడానికి వెనకడదా?